కనీసం అనుమతి కూడా తేలేకపోయినరు అని వెంటనే నేనే నెల రోజుల్లోగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మేము ప్రాణహితకు అనుమతులు కావాలని సంప్రదింపులు జరిపాం. కానీ అప్పటి ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఒప్పుకోలేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష, అప్పుడు కేసీఆర్ గారు ఇదే ప్రాణహిత చేవలకు జాతీయ హోదా ఇవ్వని ఉత్తరం రాసిండ్రు. అంటే మేమేమి అట్లా గుడ్డిగా దీన్ని వ్యతిరేకించలే. 7-6 ప్రభుత్వం 3 జూన్ నాడు గవర్నమెంట్ వస్తే 7వ తారీఖు అంటే 4 రోజుల్లోనే 7 జూన్ 2014 ప్రాణహిత చేవలకు జాతీయ హోదా ఇవ్వని కేసీఆర్ గారు ఆ రోజు ఉత్తరం రాశారు. తర్వాత అధ్యక్ష 6-9-2014 కేంద్ర ప్రభుత్వానికి ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాశారు. అయితే అధ్యక్ష, ఈలోపు మేము మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి అనేక సంప్రదింపులు చేశాం. మీరు 152 ఒప్పుకోండి, ఇది ఎట్లయినా మాకు చాలా ముఖ్యము అని చెప్పి గత ప్రభుత్వం 8 ఏళ్ళలో చేయలేదు కానీ మీరు ఒప్పుకోండి అని మేము వెళ్తే వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాశారు. మీరు అసలు మా అనుమతి లేకుండా మా పర్మిషన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్ట్ మీద ఖర్చులు పెడతా ఉన్నారు, దిస్ విల్ బి ద ఫ్యూటైల్ ఎక్స్పెండిచర్, ఈ డబ్బంతా కూడా వృధా కాబోతుంది అని చెప్పి ఇది మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రానికి లెటర్ రాసిండు. మా అనుమతి లేదు, మీరు ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇదంతా కూడా ఆయన ఏమన్నారు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి రాసినారు. అయినా కూడా మీరు పట్టించుకోకుండా ఆ రోజు పనులు ముందుకు చేసినారు. అది కూడా ఎట్లా హెడ్ వదిలేసిండ్రు, తోకలు టెయిల్ నవ్వినరు. ఎవడైనా ఫస్ట్ ఏం చేయాలి, హెడ్ చేయాలి, హెడ్ చేసినాక తర్వాత కింద మనము పనులు చేయాలి. కానీ గత ప్రభుత్వం తల తోక లేకుండా పనులు చేసింది. అయితే అధ్యక్ష, ప్రాణహిత విషయంలో అయితే అసలు ఎందుకు రీ ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చిందో, ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లేక అధ్యక్ష. ఎప్పుడు రాసింది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్? 4/3/2015. యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లస్ ఫ్రమ్ అప్ స్ట్రీమ్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ అట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రిలయబిలిటీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. ద ప్రాజెక్ట్ ఆర్ అడ్వైజ్డ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ ద ఓవరాల్ అవైలబిలిటీ ఎట్ ద లొకేషన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫ్లోస్ కెపాసిటీ ఆఫ్ పంపింగ్ స్టోరేజ్ బ్యారేజ్ ఎన్ రూట్ అండ్ కమాండ్ ఏరియా స్టోరేజెస్ ఎట్సెట్రా. అయితే ఈ రకంగా అక్కడ నీళ్లే లేవు, నీళ్లే లేవు. అధ్యక్ష, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు, హరీష్ రావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి ఇంత డీటెయిల్గా మాట్లాడుతున్నారు. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటి వాటాల్లో ప్రాజెక్టులో న్యాయం జరుగుతలేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది. ఈరోజు వైట్ పేపర్ కానీ మన డిస్కషన్, షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ సెక్టర్ ఇన్ తెలంగాణ ఇస్ నాట్ షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ ఆంధ్రప్రదేశ్. స్పీకర్ సార్, ఇప్పుడు కరెక్ట్ లైన్ మీదకి వచ్చేయడం అవుతామన్నారు. మొన్న ఒక వారం కింద